ఈ రోజు జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం నిజంగా చాలా అసత్యాలనే వారి ప్రసంగాన్ని పుస్తక రూపంలో పొందుపరచడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే మా ఎస్సీ గిరిజన ప్రాంతాల కోసం ఆ ప్రసంగంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలే ఎన్టీఆర్ జలసిరి అన్నారు ఎన్టీఆర్ జల స్రవంతి అని అన్నారు ఎక్కడ ఏ గిరిజన ప్రాంతాల్లో కూడా తాగునీటికి కనీసం ఈ ఇప్పుడు నీటి ఎద్దడి వస్తోంది అయినా సరే ఇప్పటికీ అందరూ గిరిజన ప్రాంతాల ప్రజలంతా కూడా అల్లాడిపోతుంటే ఈరోజు తాగునీటి కోసం ఎటువంటి సౌకర్యాలని ఎటువంటి పథకాలని పెట్టుకోకుండా ఈరోజు గొప్పలు చెప్తూ ఈరోజు గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో చెప్పడం జరిగింది అదేవిధంగా వ్యవసాయం గురించి ఇకపోతే పారిశ్రామికంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడడానికి వస్తే విశాఖపట్నం చాలా స్వచ్ఛ భారత్లోని స్వచ్ఛ విశాఖగా 5వ స్థానాన్ని వచ్చిందని చెప్తున్నారు కేవలం ఉత్తరాంధ్రలో మొత్తం ఈరోజు ఉత్తరాంధ్ర అంతా కూడా వెనకబడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఈ ప్రసంగంలో ఉత్తరాంధ్ర గురించి ప్రస్తావించాల అదేవిధంగా ముఖ్యంగా మా గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గారు మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఒక గిరిజనుడికి మా గిరిజన శాఖ మంత్రికి ఇస్తే మా గిరిజనుల బాధలు తెలుస్తాయి మా నిధులు ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది కానీ ఒక దళితుడికి గిరిజన శాఖ మంత్రిగా ఇచ్చి ఈరోజు మా గిరిజన శాఖ యొక్క పదవిని అవకాశంగా ఇచ్చి ఆయన ఈరోజు రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు కొని 55 ఎకరాల భూదందాలు చేసినటువంటి తీరు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం మరి అలాంటి రావెల కిషోర్ బాబు కడుపున ఒక కీచక తనయుడు సుశీలు నిన్నకు నిన్న ఫాతిమా బేగం అనే టీచర్ని తప్ప తాకి నడి రోడ్డు మీద ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఈరోజు ఆ మంత్రి గారి కుమారుడికి ఎటువంటి శిక్ష వేయకపోవడం ఇలా నిజంగా చాలా బాధాకరం అందుకనే చెప్తున్నాం అది ఎవరైనా మంత్రి కొడుకైనా ఎవరి కొడుకైనా సరే ఒక మహిళకు రేపు మార్చి 8వ తారీఖున మేము ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు ఏదైతే మహిళలకు జరిగే అన్యాయాల్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తా ఉన్నాం గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ కుమార్ని ఖచ్చితంగా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే రావెల కిషోర్ బాబు ఈరోజు మా గిరిజన శాఖ మంత్రిగా ఉంటూ మా గిరిజనులకి ద్రోహిగా ఉంటూ ఈరోజు ఆయన దందాలు చేస్తున్నటువంటి తీరుకు మా గిరిజన ఎమ్మెల్యేలంతా కూడా మా గిరిజనులంతా కూడా ఆయన తక్షణమే గిరిజన శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చూస్తున్నాం ఈరోజంతా ఎక్కడ చూసినా అమ్మ చంద్రబాబు నాయుడు చిన్నబాబు లోకేష్ మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతి 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 అంటున్నారు కానీ తనకు తాను మాత్రం నిప్పు నీరు అగ్గి అనుకుంటున్నారు మరి ఆ నిప్పుకే మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు పేదల రైతుల భూముల్ని అక్రమంగా అక్కడ రాజధాని వస్తుందని ముందుగా చెప్పి రియల్ ఎస్టేట్లు వ్యాపారాలు చేస్తూ ఈరోజు అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఎందుకు కొన్నారని ఈ సందర్భంలో మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాల్ని అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చక మేనిఫెస్టోలో హామీల్ని నెరవేర్చక ప్రజల్ని మోసం చేస్తుందో వాటి మీద కూడా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం ఇంకొక నీచమైన పని ఈరోజు తన అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కువ మందే ఉన్నా కేవలం మైండ్ గేమ్ ఆడడానికే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల్ని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారంటే నిజంగా వారి యొక్క రాజకీయ నీచ బుద్ధి బయటపడుతోంది మేము ఖచ్చితంగా చెప్తున్నాం పొద్దున కూడా ఏదైతే
ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ రోజు జగన్ గారి యొక్క జెండాని ఎజెండాని పెట్టుకొని వారి యొక్క గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వారిని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని వెళ్తున్నప్పుడు మీకు నైతిక విలువలుంటే దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేసి వెళ్ళి ఉండాల్సింది. కానీ ఈరోజు సిగ్గు లేకుండా మీరు ఆ పార్టీకి వెళ్ళి ఎలా రేపు మనగలుగుతారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా వారిపై అనర్హత వేట వేయాలని కూడా పొద్దున్న స్పీకర్ గారికి మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదైతే మీరు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారో మీ మాటల్లోనే తెలుస్తుంది. వచ్చే ఎమ్మెల్యేలంతా అభివృద్ధి కోరుకుంటూ వెళ్తున్నామని అంటే ఈ లెక్కన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి లేనట్టు అని మీకు మీరే ఒప్పుకున్నట్టు. అదేవిధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ఇన్ఛార్జీలు పెట్టి నీచ నికృష్టమైన దోపిడీని మీరు పెంచి పోషిస్తున్నారు. వీటన్నిటికీ ప్రజలు బుద్ధి చెప్తారని ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని గట్టిగా తెలియజేస్తుంది.